हेलो हाय फ्रेंड्स, माय नेम इज अनिल। मीरु चूस्तुन्नारु తెలుగు టెక్ అనిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి అంటే మన మొబైల్లో వచ్చేసరికి ప్రాసెసర్ అనేది ఉంటుంది కదా. సో ఈ మొబైల్ వచ్చేసరికి వివో V17 అనమాట. సో ఈ మొబైల్ కూడా ప్రాసెసర్ ఉంది. బట్ ఈ ప్రాసెసర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ప్రాసెసర్ అంటే ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఏంటి అంటే మన యొక్క మైండ్ లాంటిది అనమాట ప్రాసెసర్ వచ్చేసరికి. సో మీకు వచ్చిన ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, ఈ ఎగ్జాంపుల్కి అయితే మీకు అర్థమైపోతుంది. ఫర్ సపోజ్ మనం బైక్ వేసుకుని రోడ్డు మీద వస్తున్నాం అనుకోండి. సో సడన్ గా ఏ లారీ కానీ ఏ బైక్ కానీ మనం వస్తుంది అనుకోండి. సో దగ్గరికి వచ్చేస్తే మనం ఏం చేస్తాం, సడన్ గా బ్రేక్ చేస్తాం. సో బ్రేక్ చేయాలని చెప్పి మనకి ఫాస్ట్ గా తెలియజేస్తుంది ఏంటి, ఆటోమేటిక్ గా మన కాల్ నుండి బ్రేక్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళడానికి కారణం ఏంటంటే మన మైండ్ అనేది అయితే మనకి చెప్పిందనమాట. సో కాలేజ్ బ్రేక్స్ టచ్ చేయమని చెప్పి, సో దానివల్ల బ్రేక్ పడుకుంది అనమాట. సో ఈ టాపిక్లో ఇది ఎందుకు డిస్కస్ చేసానంటే మీకు చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఈ మొబైల్లో నేను ఏదన్నా అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను అనుకోండి. సో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాం కదా. సో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఓపెన్ అయిపోయింది అనుకోండి. ఫర్ సపోజ్ కెమెరా అనే యాప్ ఓపెన్ చేయాలి, లేదా ఫోన్పే, వాట్సాప్ ఇటువంటి యాప్స్ ఏదైనా ఓపెన్ చేయాలనుకోండి, మనం జస్ట్ మనం క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది. అంటే ప్రాసెసర్ చాలా ఎక్కువ ఉందని అర్థం. అంటే మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే దాన్ని టచ్ చేస్తున్నాం కదా, టచ్ చేసిన వెంటనే ఏం చెప్తుంది అంటే ప్రాసెసర్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ యాప్ అనేది ఓపెన్ చేయాలి అని చెప్పి అక్కడికి వెళ్తే రికమెండ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళినట్లయితే మనం ప్రాసెసర్ కనుక స్పీడ్ ఉన్నట్లయితే విత్ ఇన్ సెకండ్స్లో అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ప్రాసెసర్ కనుక తక్కువ ఉన్నట్లయితే కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది అనమాట. సో అలాగే మనం ఏదైనా యాప్ ఫర్ సపోజ్ ఓపెన్ చేయట్లయితే ప్రాసెసర్ తెలుస్తుంది. సో ప్రాసెసర్ వచ్చేసరికి మన అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తుంది, దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా యాప్ ఓపెన్ అయిన వెంటనే ఆ యాప్ యొక్క ర్యామ్ స్టోరేజ్ అంతా మన యొక్క ఫోన్ స్టోరేజ్లో అయితే వెళ్తుంది అనమాట. సో ఫర్ సపోజ్ మనం పబ్జీ గేమ్ ఉందనుకోండి, పబ్జీ గేమ్ లేదా ఫ్రీ ఫైర్ లేదా కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి గేమ్స్ అన్నా మనం ఆన్ చేసామనుకోండి, కొన్ని మొబైల్స్ స్పీడ్గా ఆన్ అవుతాయి, కొన్ని మొబైల్స్ స్లోగా ఆన్ అవుతాయి. ఫర్ సపోజ్ స్నాప్ డ్రాగన్ మొబైల్కి వచ్చేసరికి ఏంటి అంటే స్పీడ్గా ఆన్ అవుతుంది. సో ఎందుకంటే స్నాప్ డ్రాగన్ వచ్చేసరికి గేమింగ్కి ఎక్కువ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. సో ఇది మీడియా టెక్ వచ్చేసరికి కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుందంటే లోయెస్ట్ గ్రాఫికల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రాసెసర్ అంటే ఏంటంటే మెయిన్గా వచ్చేసరికి ఒక ముక్కలో చెప్పాలంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా స్క్రీన్ టచ్ చేయనప్పుడు, ఏదైనా అప్లికేషన్ టచ్ చేయనప్పుడు స్పీడ్గా ఓపెన్ అవ్వాలన్నా, వైఫై ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, మన ఫోన్ ద్వారా ఫొటోస్ క్యాప్చర్ చేయాలన్నా, క్వాలిటీ బాగా రావాలన్నా, ఏం మనకి ఏమన్నప్పుడు ల్యాగింగ్ ఎడిటింగ్ ఇష్యూస్ ఇటువంటి ఏం లేకుండా పర్ఫెక్ట్గా ప్లే అవ్వాలన్నా మనకి మెయిన్ మేజర్గా కావాల్సింది వస్తుంది ప్రాసెసర్. సో అందుకే నేను మొన్న లేటెస్ట్గా ఒక వీడియో చేశాను అనమాట. సో అది కూడా ప్రాసెసర్ గురించి చెప్పాను. కొత్త మొబైల్ కొంటున్నారు అయితే మోసపోకండి, ఈ వీడియో చూడండి అని చెప్పాను, 5 పాయింట్స్ చెప్పాను. ఆ వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చేసి మీరు చూడొచ్చు. సో మనం మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడు ఎక్కువ మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ప్రాసెసర్కి ఇవ్వాలి. సో ప్రాసెసర్ అంటే ఏంటి మీకు ఇప్పటికైతే అర్థమైంది అది అనుకుంటున్నాను. సో మనం బ్రేక్ మీద కాల్ వేయాలని చెప్పి అయితే మనకు మైండ్ చెప్పింది కదా. సో అలాగే మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తాం వెంటనే ఏం చేస్తుంది అంటే ర్యామ్ చెప్పదు ఫస్ట్, ప్రాసెసర్ అయితే చెప్తుంది. సో ఈ ప్రాసెసర్ అనేది యాప్ చెప్తుంది కదా. సో యాప్ వెళ్ళి ఏమవుతుందంటే మనకి ఫోన్ యొక్క స్టోరేజ్కి అయితే, ఫోన్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఫోన్ స్టోరేజ్కి అయితే రన్ అవుతుంది, అప్పుడు ర్యామ్ స్టోరేజ్ అయితే రన్ అవుతుంది. సో ఈ విధంగా ఫోన్ యొక్క మన రన్ అవుతుంది అనమాట ప్రాసెసర్ వల్ల. సో ప్రాసెసర్ అనేది హీటింగ్ ఇష్యూస్ సంబంధం ఉంటుంది, సౌండ్ వాల్యూమ్స్కి, స్పీకర్స్కి, అలాగే మనం ఎవ్రీథింగ్ మన మొబైల్ ఏం చేసినా కానీ మొత్తం ప్రాసెసర్కి కంబైన్ అయ్యే ఉంటుంది అనమాట. సో బట్ మనం ఫోన్ ఎలా ఓపెన్ చేస్తాం, లాక్ చేస్తాం అయిపోయింది కదా అనుకుంటాం, లేదా ఓపెన్ చేస్తాం ఓపెన్ అవుతుంది హ్యాంగ్ అయిపోతుంది చెత్త మొబైల్ అనుకుంటూ ఉంటాం. బట్ మొబైల్ అనేది మనం ముందు కొనేటప్పుడు డిసైడ్ అవ్వాలన్నమాట ప్రాసెసర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది అయితే. సో ఫ్రెండ్స్, ప్రాసెసర్ చాలా రకాలు ఉంటాయి మనకు. వస్తే స్నాప్ డ్రాగన్ ఉంటాయి, మీడియా టెక్ ఉంటాయి, అలాగే ఇంకా ఆక్టా కోర్, యాపిల్, అలాగే ఇంకా చాలా ప్రాసెసర్ అయితే ఉంటాయి. బట్ మనం మంచి ప్రాసెసర్ అయితే ఎంచుకోవాలి. మంచి ప్రాసెసర్ ఎంచుకున్నట్లయితే మన ఫోన్ ల్యాగింగ్ ఎడిటింగ్ ఇష్యూస్ ఇటువంటి అయితే ఏమీ ఉండవు. సో ప్రాసెసర్ వచ్చేసరికి మెయిన్ మనకి మొబైల్కు ఒక మెయిన్ పార్ట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. సో ప్రాసెసర్ లేనిదే మీ మొబైల్ ఫోన్ అయితే సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట. సో అసలు ప్రాసెసర్ లేని మొబైల్ ఫోన్ అయితే ఉండదు. సో ప్రాసెసర్ అనేది చాలా మొబైల్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. సో మొబైల్ ఫోన్లో చాలా తక్కువ ఉండడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి తక్కువ ప్రాసెసర్ ఇస్తున్నారు. సో ఎక్కువ రేట్కి వస్తే ఎక్కువ రేట్ ప్రాసెసర్ ఇస్తారు. సో మన గేమ్కి వచ్చేసరికి ప్రాసెసర్ వస్తే స్నాప్ డ్రాగన్ బాగుంటుంది బాగా, స్నాప్ డ్రాగన్ 720G, 730G, అలాగే స్నాప్ డ్రాగన్ 865G ఇటువంటివి అయితే చాలా బాగుంటాయి. బట్ మీడియాటెక్ వచ్చేసరికి G95 ఉంది, అది కొంచెం పర్లేదు, సో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. బట్ మనకి ఎక్కువ సరి స్నాప్ డ్రాగన్ ఉంటుంది. సో ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఇది విషయం అయితే. సో చాలామందికి అయితే ప్రాసెసర్ అంటే తెలియదు, మేజర్గా ర్యామ్ అంటూ ఉంటారు. సో ర్యామ్ 4, 8 కావాలంటూ ఉంటారు. బట్ ప్రాసెసర్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది, నేను టాపిక్ చెప్తాను. మీరు ఒకవేళ 25,000 to 30,000 పెట్టి ఫోన్ కొన్నారనుకోండి, దానికి వచ్చేసరికి ఏంటి అంటే ర్యామ్ వచ్చరికి 8GB, 10GB ఉందనుకోండి.
ప్రాసెసర్ వచ్చేసరికి 665 లేదా 710 ఉందనుకోండి, ప్రాసెసర్ తక్కువ ఉందన్నమాట ఆ రేట్కి. సో ఆ ప్రాసెసర్ మనం కొన్నప్పుడు లేదా డైలీ మనం యూజ్ చేసే టాస్క్లో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం స్లోగా ఓపెన్ అవ్వచ్చు. అదే 20,000 మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ 730G కొనుక్కున్నారనుకోండి, మీరు కొన్నది 665 30,000 పెట్టుకున్నారు, బట్ మీ ఫ్రెండ్ వచ్చేసరికి 20,000 కొన్నారు. సో రెండు ఫోన్లు కంపేర్ చేసుకుంటే మాత్రం 20,000 ఫోన్ మాత్రమే స్పీడ్ ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన డబ్బులు కాదు, మొబైల్ యొక్క ప్రాసెసర్. అంటే మీకు దీన్ని బట్టి మీకు అర్థం కావచ్చు 10,000లోని ఎంత డిఫరెన్స్ ఉంటుందా అంటే ఉంటుందన్నమాట. సో ప్రాసెసర్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాసెసర్ లేనిది మొబైల్ ఉండదు అనమాట. సో ప్రాసెసర్ మనకి ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్గా అయితే మొబైల్ వర్క్ అవుతుంది. సో మనం ఏదైనా మొబైల్ ఫోన్ చాలా స్పీడ్గా ఆపరేట్ చేయాలన్నా లేదా మన మొబైల్లో ఏదైనా ఎక్స్టర్నల్ యాప్స్ ఇంకా అదర్ ఏదైనా చేయాలన్నా కానీ ప్రాసెసర్ మాత్రం మనకి ఎక్కువ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట. లేదా మన ఫోన్ కెమెరా క్వాలిటీ బాగా రావాలన్నా లేదా మన ఫోటో తీసిన తర్వాత ఫోటో జూమ్ చేయడం క్వాలిటీ బాగుండాలన్న ప్రాసెసర్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాసెసర్ అయితే ఉండాలి మెయిన్గా వచ్చేసరికి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోస్ మీకు అయితే యూజ్ఫుల్ అయితే అయింది అయితే అనుకుంటున్నాను. సో ప్రాసెసర్ అంటే చాలామంది తెలియదు, సో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు అయితే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మిస్ కాకుండా ఉంటారు. సో ఇటువంటి ఫ్యూచర్లో టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే